విన్నర్ ఎవరు, లోజర్ ఎవరు? అంటే ఒక కంటెస్టెంట్ దృష్టిలో తనను విన్నర్గా మిగిలిన ఇంటి సభ్యుల్లో ఎవరు అనుకుంటున్నారు, లోజర్గా ఎవరు అనుకుంటున్నారు అనేది నిన్న జరిగిన టాస్క్. ఆ టాస్క్లో ఒక కంటెస్టెంట్ని తీసుకెళ్లి సెపరేట్ రూమ్లో పెట్టి తన అభిప్రాయాలు సేకరించి తర్వాత ఆ అభిప్రాయాలతో ఇంటి సభ్యుల అభిప్రాయాలు సేమ్ ఒకేలా ఉన్నాయా లేదా అనేది కంపేర్ చేయడంలో నిన్న టాస్క్ జరిగింది. ఆ టాస్క్ కంప్లీట్గా ఇంటి సభ్యుల అంచనాలను కంప్లీట్గా తలకిందులు చేసింది. అయితే ఇందులో గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎవరికి వారు ఇండివిజువల్గా నేనే విన్నర్ అనే ఆలోచన ఎవరికీ లేదు. ఎవరికి వాళ్ళు నన్ను ఎవరు విన్నర్ అనుకోవట్లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. శ్రీముఖి అయితే ఎవరు నన్ను విన్నర్ అనుకోవట్లేదు అని చెప్పిన సందర్భం ఉంది. శివజ్యోతి పేరు రాహుల్ పెట్టాడు కానీ మళ్ళీ లాస్ట్లో తన నిర్ణయం మార్చుకొని అలీకి పెట్టాడు. అలాగే బాబా మాస్టర్ కూడా తను అంటే ఎవరికి వాళ్ళు ఎందుకు అట్లా వాళ్ళు కరెక్ట్గా గెస్ చేయలేకపోతున్నారు, 24 గంటల పాటు ఇంట్లో ఉండి ఎవరు మనస్తత్వాలు ఏంటి అనేది వాళ్ళు అంచనా వేయడంలో కంప్లీట్ ఫెయిల్ అయ్యారు అనేది నిన్న హూ ఈజ్ విన్నర్ అండ్ లూజర్ అనే టాస్క్ని బట్టి మనకు చాలా క్లియర్గా అర్థమైంది. ఓకే, మనమంటే ఒక గంట ఎపిసోడ్ చూస్తాం బయట ఉండి, ఆ ఎపిసోడ్ చూసి ఆ గంటలో ఏం జరిగిందో డిసైడ్ అయ్యి వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేసి ఆ వాళ్ళ వ్యక్తిత్వం రియాలిటీ మనకు నచ్చితే వాళ్ళని ఫాలో అవుతాం, నచ్చకపోతే స్కిప్ చేస్తాం. ఓటింగ్ కూడా అదే ఉంటుంది, అట్లానే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఉండి వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది గెస్ చేయలేకపోవడం, దట్ ఈజ్ బిగ్ బాస్ షో అన్నమాట, అదే రియాలిటీ షో. వాళ్ళ అంచనా వేయలేరు 100%, ఈ సీజన్లోనే కాదు ఏ సీజన్లోనూ వేయలేరు. వాళ్ళ అంచనాలు కంప్లీట్ తారుమారు అవుతాయి. అయితే ఓకే, నిన్న ఆ విన్నర్ అండ్ లూజర్లో వాళ్ళు నిజంగా జెన్యున్గా అట్లా చేశారా లేదంటే ఏదో చెయ్యాలని చేశారా, టాస్క్ కోసం చేశారా అని పక్కన పెడితే, ఎందుకు పక్కన పెట్టాలి అని నేను అంటున్నారంటే ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ అంచనాలు చాలా కరెక్ట్గా ఉంటాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వారం, ఎవరి ఇంటి నుంచి బయటకు వెళ్తారు అనే అది అంచనాలు చాలా పెర్ఫెక్ట్గా వేస్తారు. అలాంటప్పుడు ఎవరు విన్నర్ అనే అంచనాలు కూడా వాళ్ళకు ఉంటాయి, కాకపోతే మనసు అంగీకరించదు. పక్క వ్యక్తిని విన్నర్ అని అనుకోవాలి, ఎక్కడో అనుకున్నా ఎక్కడో ఒక మూల నేనైతే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ అక్కడ విన్నర్ అవ్వడానికి వచ్చారు, అందరూ గేమ్ ఆడుతున్నారు. కాకపోతే వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పద్ధతి విధానాలు నచ్చితే ప్రేక్షకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. విన్నర్ అండ్ లూజర్లో అదే జరిగింది. ప్రేక్షకులకి నచ్చుతుందా లేదా వాళ్ళ అనేది వాళ్ళు ఇప్పుడు గెస్ట్ చేసుకునే పరిస్థితిలో ముందు ఇంటి సభ్యులకే నచ్చిందా లేదని అర్థమైంది. శివజ్యోతి కంపారిజన్ చూడండి, 100% రాంగ్ అయింది. అలీ తనకు సపోర్ట్ చేస్తాడు అని అనుకుంది, అలీ తీసుకెళ్లి లోజర్లో పెట్టాడు అని. రాహుల్ సపోర్టెడ్ చేయడు అని చెప్పింది, రాహుల్ తనను విన్నర్ చేశాడు. సో ఇట్లా అంచనాలు కంప్లీట్గా తారుమారు అవుతుంటాయి. బిగ్ బాస్ ఇప్పుడు ఇంకా ఒక్క వారమే ఉంది, ఈ వారమే ఓటింగ్ చాలా కీలకం. ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళ కంటెస్టెంట్స్ని గెలిపించుకోవడానికి తప్పకుండా మీరు ఓటింగ్ అనేది చేయండి. ఇక ఈ వారం అయిపోతే ఇంకేముండదు, ఇంకా ఓట్ చేయాలన్నప్పుడు చేయలేరు, గెలిపించుకోలేకపోయేమన్నా కంటెస్టెంట్ నన్ను బాధపడాల్సిన అవసరం లేదు. సో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు అనేది ఆల్రెడీ ఇంటి సభ్యులు వాళ్ళ అంచనాలు కరెక్ట్గా లేకపోయినా వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు విన్నర్ ఎవరు లూజర్ అనేది వచ్చే వారం ఆదివారం నవంబర్ 3 ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.